తక్కు ధరకే బంగారం ఇస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను ఎట్టకేలకు ప్రకాశం జిల్లా చీరాల రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మణ్ టౌన్ లిమిట్స్ తో 14 6 2021 తేదీన మన బచ్చన లక్ష్మీ నారాయణ సన్నప్ శ్రీనివాసరావు దేశాపేట ఈ వ్యక్తిని 7 మంది ముద్దాయిలు మా దగ్గర బంగారం దొరికింది తక్కు రేటు ఇస్తాము అని చెప్పి అతనికి వాళ్ళ బంధువైనటువంటి నాగరాజ్ ద్వారా పరిచయం చేసుకొని వీళ్ళందరూ ఒక ట్రాప్ చేశారు. వీళ్ళేమంటే వీళ్ళ ఎంఓ చీట్ చేసే విధానము పాత నగలను చూపించి ఇవి మాకు దొరికాయి తక్కువ రేటుకి ఇస్తాం మీకు అని చెప్పేసి కొత్త వ్యక్తులు పరిచయం చేసుకుంటారు. మొదటగా ఫస్ట్ వాళ్ళు ఒరిజినల్ బంగారు నగలు వాళ్ళకి చూపిస్తారు, చెక్ చేసుకోండి అని కూడా చెప్తారు. ఆ చెక్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆశపడి వీళ్ళు చెప్పిన ధరకు బంగారం కొనొచ్చని చెప్పేసి డబ్బులు తీసుకుని వస్తారు. ఆ క్రమంలో మనకి మన చీరాల పట్టణంలో పేరు మోసేటువంటి గజదమైనటువంటి వల్లాగి బుద్ధుడు సన్న పొట్టయ్య మరియు అతని కుమారుడు కిరణ్, ఈ బుద్ధుడు అనే అతను కన్నపు నేరాల్లో హౌస్ బ్రేకింగ్లలో పేరు మోసిన వాడు. ఇతని మీద మన చీరాల పట్టణంలో 2 టౌన్ పొలిషన్లో డిసిసిటీ కూడా ఉన్నది. ఇతని కొడుకు మీద కిరణ్ మీద సస్పెక్ట్ సీట్ ఉంది. వీళ్ళు ఈ దొంగతనం నుంచి డైవర్ట్ చేసి ఈ ర్యాప్ అనేటువంటి కొత్తగా ఈ దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎవరైనా కొత్త వ్యక్తికి మోసం చేసి అతన్ని ఆశపడేట్టు చేసి కొన్ని ఫస్ట్గా నగలు బంగారు నగలు మంచివి చూపించి తర్వాత అది వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు తీసుకుని పోతారు. ఈ విధంగా ఇతన్ని మన లక్ష్మీనారాయణని మోసం చేసి 14/6/2021 ఈ 7 మంది ముద్దాయిలు ఎవరంటే బుద్ధుడు కిరణ్ నోవా వంశీ వల్లాగి రాజు గరిక ప్రసాదు ఐనపతి నాగరాజు ఈ 7 మంది ఒక మూటాగా ఏర్పడేసి కంప్లైంట్ని బంగారు ఇస్తామని చెప్పి పిలుచుకుని పోయి డబ్బులు 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. 30,000 రూపాయలు బంగారు ఇస్తామని చెప్పేసి ఆ 3 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత పోలీసు వేషంలోని వీళ్ళే పోలీసు వేషంలో వచ్చేసి మేము పోలీసులు వచ్చాము అని చెప్పేసి గట్టిగా అరిచేటప్పటికి వీళ్ళంతా పారిపోతారు. ఈ పారిపోయే వ్యక్తులు ఫిర్యాదు అయినటువంటి లక్ష్మీనారాయణ ఇచ్చిన డబ్బులు కూడా తీసుకుని పారిపోతాడు. ఆ విధంగా అతనికి 3 లక్షల రూపాయలు మోసం చేస్తారు. ఆ దాని మీద ఈ విషయం కనుక్కున్న తర్వాత కంప్లైంట్ వచ్చి మనకి రిపోర్ట్ ఇస్తాడు. అతనికి ఆ బుద్ధుడు అనే పేరు గుర్తుకొచ్చి బుద్ధుడు మరి కొంతమంది అనేసి మనకి ఇస్తాడు రిపోర్టు. దాని మీద మనం నిఘా పెట్టి ఈరోజు ఆ బుద్ధుడు ఉన్నాడని తెలిసి మనము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ ఆదిరాపురంలో